యు కెలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ తర్వాత అంటే వీళ్ళ బావ వీళ్ళ అక్క వాళ్ళ భర్తకి కళ్ళు కనిపిస్తలేవని చెప్పి బెంగళూరుకి కి తీసుకొని వెళ్లిపోయినారు ఇంకా అప్పటి నుంచి ఇంకా రాలేదు మూడు నెలల దాకా రాలేడు మూడు నెలల దాకా రాలేడు మేడం అయితే పాపకి ఐదు నెలలు పడ్డాయి ఉయ్యాల లేయాలి అని చెప్పి మూడు నెలలు కాదు సార్ రెండు నెలలే చేసింది రెండు నెలలు మేడం రెండు నెలలు చేసే ఒక నెల వాళ్ళ పాప ఉయ్యాల వేసేదని చెప్పి రమ్మన్నారు అప్పుడు పోయినా సార్ ఒక నెల రాలే ఒక్కటే రోజు వచ్చిండు అయితే వెళ్ళిండు వెళ్ళిండు సార్ వెళ్ళిన తర్వాతకి మేము పాపకి ఉయ్యాల లేస్తున్నాం అంట అని చెప్పేసి అని అన్నాం వీళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే మేము వస్తాం మేము వస్తాం వస్తాం అని చెప్పేసి అని అన్నాం ఈయన మాత్రం నెల రోజులు సతాయించిండు మేడం రా 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 ఇట్లా పాప దావతుంది దా రాకపోవడానికి కారణం ఏంటి రాకొచ్చింది సార్ మేడం ఆమె పెళ్లి చేసేటప్పుడు ఏమో మా వాళ్ళు ఎవరు రారు మా వాళ్ళకి ఇష్టం లేదు మా అమ్మకి నాకే ఇష్టము మా అమ్మ కూడా ఇష్టం లేదు అందుకే పెళ్లి చేసి అని అన్నది అని అన్నారు మేడం ఇప్పుడేమో పాపకు ఇయ్యాల లేయాలంటే వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎవరు రావాలి మాది వాళ్ళ దేవుళ్ళు నమ్ముకునే వాళ్ళకి మీరు ఇస్తే మేము అన్నారు అని చెప్పి మాట్లాడింది మేడం ఇన్సల్ట్ చేసే వాళ్ళని మళ్ళీ అప్పుడు నువ్వు నీ ఊర్లో తీసుకో అందరు ముంగు చేసినప్పుడు తెలియదా అలా బొట్లు పెట్టి రుద్ది అన్ని చేసారు మేడం అప్పటి నుంచే నాకు ఇవన్నీ స్టార్ట్ అయినాయి మేడం నేను కూడా అయితే వాళ్ళకందరికి ఫస్ట్ చెప్పినాక ఇప్పుడు ఆ పిల్ల క్రిస్టియనా హిందువా చేసి ఇలా చేసారా వేయలేదా బొట్లు ఇగో మేడం పెట్టినాం అది గుణంగా చెప్ప పెట్టలేమని నేను అంటలేను మేడం పెట్టినాము మీరు ఉయ్యాల ఫంక్షన్ అంతా హిందూ మతం ప్రకారం చేశారు ఇచ్చిన మేడం దానికి వీళ్ళని పిలిచారు వీళ్ళు రాలేదని ఫీల్ అవుతున్నాం ఈ నచ్చిండు వీళ్ళు ఇంటర్ రాలేసుకున్న కాబట్టి వస్తాం అలా ే కదా చేసుకున్నాడు కాబట్టి వచ్చాడు సూర్య చెప్పేది కరెక్టే కదమ్మా వచ్చింది మేడం రాలేదు నేను అంటలేదు ఎందుకంటే ఇప్పుడు నాకు పెళ్ళైందని చెప్పేసి వీళ్ళ వాళ్ళకి మాత్రం తెలుసు నాకు పెళ్ళయింది అంటని చెప్పేసి మా ఊర్లో ఎవరికి తెలియదు ఖాళీ పెళ్ళి అయింది అని చెప్పేసి మాత్రమే తెలుసు ఎవరితో అయిందో తెలియదు ఏ మతం ప్రకారం పెళ్ళయిందో తెలియదు నువ్వు ఇప్పటికి గుడులకు వెళ్తున్నావా చర్చికి వెళ్తున్నావా చర్చిలోకి గుళ్ళకి అయితే అసలు ఇంతవరకు నేను గుళ్ళకి వెళ్ళాలి పూజ చేశారు కదమ్మా పూజ చేశారు పిల్ల ఉయ్యాల ఫంక్షన్ అంతా హిందూ మతం ప్రకారం చేశా కదా సో వరకు అయితే గుళ్ళకైతే బొట్లు పెట్టుకున్నా పెట్టలేదు ఇప్పుడు నువ్వు అనాలి కదా నేను ఇష్టపడి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను మా మతం ప్రకారం మా ఉయ్యాల ఫంక్షన్ చేయాలి అని మీ అమ్మతో చెప్పాలి కదా మీ ఇంట్లో మీకు తను ఎత్తినట్టు చేసుకుంటున్నారు వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎందుకు వస్తారమ్మా అవసరం కాదు మేడం నేను వాళ్ళందరికి ఫోన్ చేసినాక నువ్వు ఇట్లా ఈ పిల్ల క్రిస్టియన్స్ దాంట్లో ఉట్టినాక నువ్వు ఉయ్యాల ఫంక్షన్ ఎందుకు చేస్తున్నావు అట్లాంటి అని కరెక్టే వాళ్ళ లాజిక్ అది అసలు వాళ్ళ ఆ మాటనే అనలేదు కదా ఆపేసేదాన్ని అనుంటే ఆపేసేదానివా ఆపేస్తుంటి మేడం నేను ఇంకా ఫిక్స్ కాలేను ఆల్రెడీ అబ్బాయి చెప్పాడు ఫోన్ లో మా వాళ్ళు రారు నువ్వు ఇంతవరకు మేము క్రిస్టియన్స్ అని క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని ఎవ్వరికీ చెప్పలేదు మేడం ఇగో ఎవరైనా చే అంటే నేను ఆపేస్తుంటే నేను ఇంకా డేట్ ఫిక్స్ కాలేను అసలు మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమే ఒక క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అయితే నేను ఇంకా డేట్లు ఫిక్స్ మేము ఎవరికి చుట్టాలకు కూడా చెప్పలేదు మేడం వీళ్ళకి ఫోన్లు చేసి ఇట్లా దావా చేయాలా అని చెప్పేసి చేస్తున్నాము అని చెప్పినాం అంతే ఏ ప్లాన్ ప్లాన్ ప్రకారం దావా చేద్దాం అనుకున్నావు కదా అంటే ఉయ్యాల లేచి చిన్న ఫంక్షన్ల ఫోటో దింపేసి అట్లా అంటే ఇప్పుడు కూడా వేరే పెళ్ళిళ్ళు అయితే ఉంటే కూడా నన్ను కూడా విలువాలి కదా అని చెప్పేసి మా అమ్మకు ఒక దాన్ని మేడం మేము ముగ్గురము ఒక తమ్ముడు చచ్చిపోయాడు ఒక తమ్ముడు ఉన్నాడు ఇంకా రేపు ఇంత ఇతనితో పెళ్ళైందని చెప్పేసి ఖాళీ ఫోన్లు అమ్మిన మాత్రమే చెప్పినాం కదా ఇట్లా ఫంక్షన్ చేస్తే రేపటి నాడు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయితే నన్ను కూడా మిలుస్తారు కదా అని చెప్పేసి నేను అట్లా చిన్న దావా చేసిన మేడం వద్దానంటే నేను చేయకుంటే ఇంకా నేను అప్పటికి కూడా నేను చుట్టాలి చెప్పలేదు ఏమి కూడా చెప్పలేదు అప్పటికి ఇది అబద్ధమేనమ్మా నువ్వు చెప్తున్న పాయింట్ కానీ చెప్పు నువ్వు చెప్పాల్సిన చెప్పు అయితే నేను చెప్పిన మేడం వాళ్ళు ఏం చెప్పలేరు ఆ క్రిస్టియన్ దాంట్లో మీరు డిస్కషన్ పెట్టుకున్నారు మా ఇంట్లో వాళ్ళు రారు అని చెప్పాడు వాళ్ళ ఇంట్లో వాడు ఎవరన్నా వచ్చారా రాలా వస్తామంటో నేను ఫోన్ లో వేసి మాట్లాడినా మేడం నేనే ఫోన్ లో వేసి మాట్లాడినా వస్తాము నువ్వు వేసే ఫంక్షన్ కి అన్నారా వస్తామని అని అన్నారు మేడం ఓకే చెప్పండి అన్న తర్వాతకి ఇంకా అప్పటికి ఎవ్వరు కూడా రాలేదు మేడం అప్పటికి ఈయన కూడా ఫోన్లు చేసి ఏడున్నారా ఓ పూజ చేద్దాం అనుకున్నప్పుడు నీకు తెలియలేదా ఏ మతం ప్రకారం చేయాలి అని మీ ఇంట్లో వాళ్ళు మీరు అనుకోవాలి కదా ఓ ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నారు ఏ మతం ప్రకారం చేయాలి ఏ పద్ధతి ప్రకారం చేయాలని ఎవరిని అడుక్కోలేదా మీరు అడగలేము నువ్వు ఎవరిని అడగవు వాళ్ళు చెప్పలేదని నీకు నచ్చినట్టు చేసావు అయితే వీళ్ళు మళ్ళీ కృష్ణం క్రిస్మస్ పండుగ వచ్చింది మేడం ఇప్పుడు దావత్ అయిపోయినాక మనకి అయిపోయింది క్రిస్మస్ పండుగ రోజు ముందు రోజు నేను వెళ్ళిన వీళ్ళ ఇంటికి అయితే రా వీళ్ళమ్మ చెప్పలేదంట ఇంటికి పిల్లల్ని తీసుకొని రా రా అంట పాప డెలివరీ అయినాక ఐదో నెల నువ్వు వెళ్తావు వాళ్ళ ఇంటికి అవునా మూడో నెల ఐదో నెల నీకు ఐదో నెల దాకా కుదరలే వాళ్ళు పిలిస్తేనే కదా వెళ్తావు మంచి రోజు చూసుకొని అవేమి లేకుండా నువ్వు సర్దుకొని మూట వేసుకుని ఎట్లా వెళ్ళిపోతావు అట్లా అని కాదు మేడం నేను ఐదో నెలలా ఎన్ని ఫోన్లు వేసినా అంటే అన్ని ఫోన్లు వేసినా వచ్చి తీసుకొని వెళ్ళండి తీసుకు అదేనమ్మా వాళ్ళ పిల్లవల వాళ్ళ పిల్లవల వాళ్ళ ఫోనులు తీయట్లా రానివలా నువ్వే వెళ్ళిపోయావంట వెళ్ళలేను కూడా నేను కూడా వెళ్ళలేను ఐదో నెలలో నేను కూడా వెళ్ళలేను మేడం అయితే ఏడో నెలలో వచ్చింది మేడం ఏడో నెల మా ఇంట్లో పంపారు పంపిస్తే ఐదో నెలలో మూడో నెలలో తొమ్మిదో నెలలా అని చెప్పేసి అని అన్నారు అదేంటి మధ్యలో ఏడెందుకు ఎగిరిపోయింది మీరు చెప్తున్న లెక్క కరెక్టే మూడో నెల ఐదో నెల ఏడో నెల తొమ్మిదో నెల ఇందులో ఏడెందుకు ఎగిరిపోయింది ఏడో నెలలో మా తానం మంచి ఉండదు అని చెప్పేసి పంపారు మేడం ఇట్లా ఏడో నెల ఏడుస్తూ ఉంటారని ఉంటారని పంపారు మేడం కొంతమంది ఏడో ఏడో నెల వరకు నెలలు వచ్చి నాకు అప్పటికి పానం బాగాలేదు సార్ బాగాలేకపోతే నాడు మా అమ్మ పిలుస్తున్నది ఇంట్లో చుట్టాలు వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు రావా నాడు అని చెప్పేసి తీసుకొని వెళ్ళిండు సార్ ఇతను నాకు ఇక్కడ డౌట్ ఏంటో తెలుసా పెళ్ళి అయ్యింది అప్పటికే ప్రెగ్నెంట్వి డెలివరీ అయిన తర్వాత ఏడు నెలలు మీ ఇంట్లోనే ఉన్నావు వీళ్ళ దగ్గర ఉన్నది ఎన్ని నెలలు ఈ సంవత్సరంలో టూ మంత్సా త్రీ మంత్సా మొత్తం ప్రెగ్నెంట్ అంటున్నా లేదు మేడం జీరో జీరో ఒక రకంగా మాట్లాడుతూ టూ త్రీ మంత్స్ ఏమన్నా అటు ఇటు పోట్లాడికి ఉండాలి ఇతని దగ్గర ఎన్ని నెలలు ఉన్నావమ్మా టూ మంత్స్ మాత్రమే నేను అదే అంటున్నా ఒక టూ మంత్స్ డెలివరీ దగ్గర ముందు ఉండి ఉంటావు ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్ వరకు తినడానికి పండుకోవడానికి ఒకటే మేడం మా ఇంట్లో ఉన్నది అప్పుడు కూడా ఉండమ్మా ఎన్ని నెలలు ఉన్నావు నువ్వు వీళ్ళ ఇంట్లో మొత్తం ఎనిమిది నెలల దాకా అవునా మేడం ఎనిమిది తొమ్మిది నెల తొమ్మిది నెల ఒక్క నిమిషం అమ్మాయికి ప్రెగ్నెన్సీ తొమ్మిదో నెల వచ్చేదాకా ఉందా